జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు అన్ని ప్రాంతాలను, వెనుకబడిన ప్రాంతాలను అన్నింటినీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా చేయాలనే సదుద్దేశంతో నిర్ణయం తీసుకొని వాళ్ళు కేబినెట్లో దీన్ని పాస్ చేయడం కూడా జరిగింది. మొత్తం 7 నియోజకవర్గాల్లో రాయచోటి అనేది చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. అందరూ కూడా రాజంపేట వాళ్ళు మాకు కావాలని, మదనపల్లి వాళ్ళు మాకు కావాలని కోరుకుంటున్నారు. మంచిది, కానీ అన్నిటికంటే వెనుకబడింది మంది. మదనపల్లికి అయితే ముందు నుంచి పూర్వకాలం నుంచి బీసెంట్ కాలేజ్ అని ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఒక మెడికల్ కాలేజ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాజంపేటకి అయితే ముందు బ్రిటిష్ కాలం నుంచి ఒక రెవెన్యూ డివిజన్ ఉంది, అదేవిధంగా రైల్వే లైన్ ఉంది. ఆ విధంగా అది అభివృద్ధి చెందింది. ఇక్కడే మనకు అన్నీ కూడా మేము శాస్త్రీయంగా అన్నీ స్టడీ చేసి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, తర్వాత పార్లమెంటు నియోజకవర్గమైన రాజంపేట కానించి, రాజంపేట నుంచి మదనపల్లి కానీ అన్నీ పరిశీలిస్తే అన్ని 7 నియోజకవర్గాలకు కూడా కేంద్రమైంది రాయచోటి. రాయచోటిలో తక్షణమే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కానీ మిగతా ఆఫీసులు పెట్టడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి కూడా ఎంతో ప్రభుత్వం యొక్క భూములు ఉన్నాయి. అందుకు ఎటువంటి సందేహం లేదు. ఇది చేస్తే అందరికి కూడా మనం ఈ వెనుకబడిన ప్రాంతమైన రాయచోటి ఎంతో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా ఏకీభావంతో కావాలని ఇక్కడ అన్ని వర్గాల వారు అందరూ కూడా సహకరించారు. ఇక్కడ ప్రజలందరికీ కృతజ్ఞతలు. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకొని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుకుంటూ మన జగనన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.